సాగితే పరిస్థితి తొందరలోనే ఉంది అన్నటువంటి ఆశ మీ పార్టీలో ముఖ్యంగా ఇవాళ వేచి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ భావాల తూటాల్లా ఇవాళ జనసేనాని చెప్పినటువంటి అనేకమైనటువంటి హద్దుల్లో కూడా మీరు ఉండి సరైన జవాబు చెప్పడానికి వేచి చూస్తున్నారన్నటువంటి సత్యం ఈ రాష్ట్రం మొత్తానికి తెలియజేయాలి. అలాగే జరిగిన సంఘటన ఎలా చూద్దాం గాంధీ గారు. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే అండి. మాకు పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము అక్కడ మంగళగిరి ఆ గుంటూరు మధ్యలో ఒక 4-5 ప్లేసుల్ని సభా వేదికల కోసం చూడటం జరిగిందండి పార్టీ తరఫున. అయితే అందులో ఒక ఇద్దరు వైసీపీ సంబంధించినటువంటి వ్యక్తులు, ఇంకొక ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు మాకు సభావేదిక కోసం వాళ్ళ స్థలం ఇవ్వడానికి ముందుకు రావడం జరిగిందండి. ముందుకు వచ్చిన తర్వాత మేము పర్మిషన్లు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఆ వాళ్ళని వీళ్ళు మాకు ఇస్తున్నారని తెలిసి వైసీపీ నాయకులు వెళ్ళి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరించడం జరిగిందండి. మీరు ఎలా ఇస్తారు వైసీపీ నాయకులు అయ్యండి అని చెప్పి వైసీపీ నాయకులు బెదిరించారు. అలాగే వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ఒక ఇద్దరిని కూడా ఈ నాయకులు స్థానిక ఎమ్మెల్యే వెళ్ళి బెదిరించడం జరిగిందండి. అక్కడ వాళ్ళ మనుషులను పంపించి మీరు ఎలా ఇస్తారు, మీ వస్తే మీ ఆస్తులకి మీ లేకపోతే మీ వ్యాపారాలకి ఇబ్బంది కలిగిద్దని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి లాస్ట్ మినిట్లో అసలు మాకు సభావేదికే స్థలమే లేకుండా చేసే ప్రయత్నం వైసీపీ నాయకులు చేయడం జరిగిందండి. అందులో భాగంగా చివరగా ఇప్పటి గ్రామస్తులు రైతులందరూ కూడా సరే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ప్రభుత్వానికి భయపడాల్సిన పని లేదు, మేము స్వచ్ఛందంగా మీ బహిరంగ మీటింగ్కి మా పొలాల్లో ఇస్తామని చెప్పి వారు ముందుకు రావడం చాలా సంతోషదగ్గ విషయం సార్. దానికి అనుగుణంగా మేము సభావేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బ్రహ్మాండంగా ఎవరో ఊహించిన విధంగా కనీ విరిగిన రైతులో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా ఎవరు మంచినీళ్ళు వాళ్ళు, ఎవరు భోజనం వాళ్ళు, ఎవరు కారు వాళ్ళు, ఎవరు బైక్ వాళ్ళు వేసుకొని వచ్చి లక్షలాది మంది ఒక్కసారే ఆ మీటింగ్ రావడం ఈ వైసీపీ ప్రభుత్వం వారు జీర్ణించుకోలేని పరిస్థితి మనం ఆ రోజు చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారండి. దాంట్లో మరి ఇంత చిన్న గ్రామం అయినటువంటి విలేజ్కి మన ఇంత మన పార్టీకి బహిరంగ సభకి వారు మనకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతగా ఈ గ్రామానికి ఏదో చేయాలని మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల రూపాయలు ఆ గ్రామ అభివృద్ధికి వారు ప్రకటించడం జరిగిందండి. కానీ చాలా సంతోషించారు గ్రామస్తులు కూడా. ఎందుకంటే సార్ అది విచిత్రమైనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. సొంత డబ్బు 50 లక్షలు గ్రామాభివృద్ధికి వస్తే ఆ గ్రామాన్ని విధ్వంసం చేసింది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం చేయాల్సిన పని విపక్షం చేసింది, విపక్ష నాయకుడు చేశాడు. చేసినటువంటి సాయం దక్కనివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి వైనం చూస్తున్నాగా యా గాంధీ గారు. అదే సార్, ఎక్కడైనా ఒక వ్యక్తి ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పడితే ఎవరైనా సరే సంతోషించాలి. అది ప్రభుత్వం చేయలేని పని ఒక ప్రతిపక్ష నాయకుడు తన సొంత కష్టార్జితంతో 50 లక్షల రూపాయలు ప్రకటిస్తే వీళ్ళకి భయం కలిగింది సార్. ఇందాక మీరు అన్నట్టు భయంలో గుప్పిట్లో వీళ్ళు బతుకుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇలాగే వదిలేస్తే ఎందుకంటే ఆదరణ పెరిగిపోయింది. ఎక్కడ చిన్న పిలుపు ఇచ్చినా పిలుపు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే చాలు, లక్షలాది మంది యువత కానీ పెద్దలు కానీ ఇవాళ మహిళలు విపరీతంగా రోడ్డు మీదకి వస్తాం. మనం వైజాగ్లో చూశారు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా కడప వెళ్తే చూశారు కదా అండి, రైతు భరోసా కార్యక్రమం అక్కడ 170 మంది కౌలు రైతులు చనిపోతే వారికి చెక్కులు ప్రతి మనిషికి 1 లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి వెళ్తే దారి పొడుగున హారతులు ఇచ్చి మహిళలు స్వాగతం పలికి గ్రామస్తులు స్వాగతం పలికి ఆదరించిన సందర్భం, ఇవన్నీ కూడా మా సొంత గ్రామాల్లోనే మా సొంత కడపలోనే ఈ విధంగా పవన్ కళ్యాణ్కి జనాదరణ వచ్చిందనేది జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేని పరిస్థితి, ఆ వైసీపీ నాయకులకు భయం కలిగిన పరిస్థితి. అందులో భాగమే ఇక ఇతన్ని రోడ్డు మీదకి స్వేచ్ఛగా తిరగనివ్వకూడదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రోడ్డు మీదకి స్వేచ్ఛగా తిరగనిస్తే ప్రజల్లో ఇతని ఆదరణ రోజు రోజుకి ఊహించిన దానికన్నా ఎక్కువ ఆయనకి ఆదరణ వస్తుందనే భయం వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే వైసీపీ నాయకులకి భయం పట్టుకుంది సార్. అందులో భాగంగానే ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేనటువంటి కొత్త విత్త విధానాన్ని తీసుకురావడం మనం చూసాం వైజాగ్లో. మా పార్టీ కార్యక్రమాలు కూడా మమ్మల్ని చేసుకోనియకుండా హోటల్కి బంధించే హోటల్లో కూర్చోబెట్టేసి మా అక్కడ ఉన్నటువంటి మా నాయకుడి చుట్టూ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా 180 మంది మీద కేసులు కట్టి నాన్ బెయిల్ కేసులు కూడా 12 మంది మీద కడతాం మనం ప్రత్యక్షంగా చూసాం సార్. ఇవన్నీ కూడా వాళ్ళ భయాందోళనకు గురైన వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇక్కడ చాలా స్పష్టంగా కడతా ఉంది. ఎస్ గాంధీ గారు, చాలా విచిత్రంగా మీ నాయకుడిని ఇమ్మీడియట్గా విశాఖ నుంచి మీరు వెళ్ళిపోవాలని ఆదేశాలు ఇచ్చారు కదా, ఎంత విచిత్రం, ఎంత దుర్మార్గం, ఎంత క్రూరం. చట్టబద్ధం కానిది ఏదైతే ఉంటుందో అది మొట్టమొదటిగా ఇష్టపడేది ఇవాళ ఉన్నటువంటి పాలకులు మాత్రమే. అలాగే ఇప్పటం గ్రామానికి సంబంధించి మీ కార్యాచరణ ఏంటి, ఏం జరగబోతోంది, ఏం చేయబోతున్నారు? వాళ్ళ ఎవరైతే మా నాయకుడిని నమ్మి అక్కడ బహిరంగ సభకే రైతులు మాకు ఆహ్వానం పలికారో వారికి ఈరోజు ఆపద వచ్చిందండి. ఆ వారి ఆపదకే వారి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇవాళ ఉదయం నుంచి కూడా మాకు అక్కడ స్థానిక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారు కానీ, మా జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు కానీ, మా పిఐసీ చైర్మన్ శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి అక్కడే ఉన్నారండి. అలాగే ఇంకా వాళ్ళకి ఇంకా గుండె ధైర్యాన్ని మనో ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ గ్రామానికి రావడానికి నిర్ణయించుకున్నారు. పిఎస్సీ చైర్మన్ నాదెల మనోహర్ గారు ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో ఉన్నారు. నాదెల మనోహర్ గారు రేపు మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన ఏదైతే ఇప్పట గ్రామానికి వచ్చి అక్కడ నష్టపోతున్నటువంటి రైతులను కానీ ప్రజలను కూడా కలుసుకొని వారికి మనోధైర్యాన్ని ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారు. రేపు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గ్రామానికి రావడం జరుగుతుంది సార్. వెల్ డన్, వెల్ డన్. నాయకుడు అనేవాడు ఎప్పుడైతే ప్రజలకు ఇబ్బంది ఉంటుందో స్పందిస్తేనే నాయకుడు అంటారు. ఆ నాయకుడికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, మీ నాయకుడికి ఉన్నటువంటి ప్రశంసించదగినటువంటి యాటిట్యూడ్ ఒకటి ఉన్నది. ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడ ఆయన ఉంటాడు, ఎవరికి బాధ వస్తే వాళ్ళు పలకరించడానికి ముందుంటాడు. అలాగే ఈ రాష్ట్రంలో కౌలు రైతులకు సొంత డబ్బు పంచినటువంటి నాయకుడు ఈ మధ్యకాలంలో ఎవరైనా ఉన్నారా అని అంటే పవన్ కళ్యాణ్ ముందులో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులను ఒక్క ప్రశ్న అడగండి గాంధీ గారు. అలాగే వేల కోట్లు దోచుకున్నాడన్నటువంటి కేసుల్లో ఇరుక్కున్నటువంటి ముఖ్యమంత్రి, మరి ఇంత చిన్న ఒక పార్టీకి మద్దతు ఇస్తేనే నేరమైనప్పుడు, అలాగే కేవలం 45 కుర్చీలు దోచేశాడని కోడెల మీద కేసు పెట్టినప్పుడు, 2 సెంట్లు ఏవో ఆయన ఆక్రమించాడని అయ్యన్న పాత్రుడి మీద కేసు పెట్టినప్పుడు, 43,000 కోట్ల కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి? మీ దగ్గర నుంచి సమాధానం ఆశిస్తున్నా గాంధీ గారు. ఖచ్చితంగా సార్, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆశించేది వారి అభివృద్ధి, అలాగే వాళ్ళ పరిసరాలు అంతా కూడా శుభ్రంగా ఉండాలి, ప్రజలందరూ క్షేమాల యోగక్షేమాలతో ఉండాలని కోరుకుంటారు సార్. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 3.5 ఏళ్లలో ప్రతి మనిషి జీవించడానికి బతకడానికి కావాల్సిన నెలకి మినిమం 20 నుంచి 25 వేలు ఒక సామాన్య కుటుంబం సార్. రోజువారి కూలీలు క్యారేజ్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్నారు సార్. ఈ 70 లక్షల మంది నెలకి 20 నుంచి 25 వేలు ఖర్చు చేద్దండి వాళ్ళ కుటుంబం, ఇద్దరు పిల్లల్ని భార్యాభర్తలు బతకడానికి. ఇవాళ వాళ్ళ జీవన విధానాన్ని కడుపు కొట్టేశారు సార్ వీళ్ళు. ఎట్లా అంటే వాళ్ళకి రావాల్సిన 25,000 రూపాయలని రానివ్వకుండా, అంటే పని కల్పించకుండా నెలలో 25 రోజులు పని చేస్తారు సార్ ప్రతి వాళ్ళు కూడా. కానీ 15 రోజులకు మించి పని కల్పించకుండా, 10 నుంచి 12 వేల రూపాయలకు మించి ఆదాయం రానివ్వకుండా ఈ సామాన్య ప్రజలందరూ కూడా అప్పుల ఊపులోకి తీసుకెళ్లిపోయి, ఎప్పుడు ప్రభుత్వం మాకు నెలకు 2,000-3,000 రూపాయలు ప్రభుత్వం నుంచి మాకు సహాయం వస్తుందని ఎదురు చూసే స్థాయికి వీళ్ళు తీసుకొచ్చేసారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళు 20,000 రూపాయలు వాళ్ళు 25,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటే వీళ్ళు మన మాట వినరు,
వాళ్ళు ఎప్పుడు కూడా అర్ధాకలతో ఉండాలి, ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం ఎదురు చూడాలనే ఒక దిక్కుమాలాల్సిన ఒక రాయలసీమ ఫ్యాక్షన్ ఆలోచనే ఈ రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేసి ఆ విధంగా పరిపాలన చేసి ఇవాళ అందరి జీవన ఆధారాన్ని ఇవాళ తొంగలో తొక్కేసి ఇవాళ ప్రభుత్వం మీద ఆధారపడి స్థితి సామాన్లు తీసుకొచ్చారు సార్. వీళ్ళే కాదు రియల్ ఎస్టేట్ రంగాన్ని, అట్లాగే వ్యవసాయ రంగాన్ని, అలాగే కాంట్రాక్టులు అందరినీ కూడా ఈయన ఆర్థికంగా చంపుకుంటూ వచ్చేస్తూ ఒక నియంతలాగా ఈ వైసీపీ నాయకులు మద్యం దోపిడి, ఇసుక దోపిడి, మట్టి దోపిడి, విటీపీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో బూడిద దోపిడి కూడా చేస్తున్నారు సార్. ఆఖరికి ఇల్లు ఆ విధంగా దొరికిందల్లా దోచుకొని దాచుకోవాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాయకులు చేస్తా ఉన్నారు. దీనికి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు సార్. 2024లో వీళ్ళు ఆగడాలకి ఈ రోజైతే భయపడో, వాళ్ళ స్థానిక లీడర్లను చూసో కేసులు పెడతారనో లేకపోతే కొడతారనో తిడతారనో భయపడైతే నోరు మెదపోవచ్చండి, కానీ 2024లో ఓటనే ఆయుధంతో వీళ్ళే తరిమి తరిమి కొడతారు సార్. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఎస్ గాంధీ గారు దానికి నిదర్శనమే ఇవాళ చంద్రబాబు గారికి యాత్ర కూడా కాదు. బాధుడు బాధుడు అనే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు గారికి వచ్చినటువంటి రెస్పాన్స్ గమనించినప్పుడు 2024లో ఏం జరగబోతున్నది అన్నది చాలా స్పష్టంగా కళ్ళకు కనపడుతోంది. ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి మరొకసారి ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి అని అంటే రాష్ట్రంలో ఎక్కడ ఒక చిన్న రోడ్డు వేయటానికి కూడా ముందుకు రానటువంటి అధికారులు, పాలన, ముఖ్యమంత్రి, మంత్రులు ఇవాళ ఒక గ్రామంలో రోడ్డు వైడనింగ్ చేయవలసినటువంటి ఆశ్చర్యక పరిస్థితి. యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రైతుల గోడలను పగలగొట్టి ఇళ్లను ధ్వంసం చేసి రోడ్డు వైడనింగ్ చేయటం అనేది పాలన అనుకుంటున్నటువంటి వాళ్లను మూర్ఖులనాలా, ఫ్యాసిస్టులనాలా? అలాగే రాయలసీమకు సంబంధించింది ఫ్యాక్షనిజం కాదు, రాయలసీమది ఇప్పటికీ బ్రతుకు పోరాటమే. రాయలసీమలో ఉన్నటువంటి కరువును, అక్కడున్నటువంటి ఇబ్బందులను అడ్డం పెట్టుకొని ఫ్యాక్షనిస్టులుగా మారిన కొంతమంది ఉన్నారేమో కానీ, బట్ రాయలసీమది మాత్రం ఇప్పటికీ బ్రతుకు పోరాటమే. ఇది టాప్ స్టోరీ. నమస్తే, మీ రాజేంద్ర.